దేవి నాగవల్లి, డేరింగ్ అండ్ డాషింగ్ మహిళా జర్నలిస్ట్, ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9లో బోల్డ్ ప్రశ్నలతో సెలబ్రిటీలకు సైతం చెమటలు పట్టించిన దేవి ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టింది. మనకు కనిపించే గంభీరమైన మొహం వెనకాల తెలియని కథలు, దాగిన కన్నీళ్లు ఉన్నాయి. దేవి గురించి ఎవరికి తెలియని వివరాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన దేవి బీటెక్ పూర్తి చేసి ఆ తరువాత గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్న TV9లో గ్రాఫిక్ డిజైనర్గా ఉద్యోగం కోసం అప్లై చేస్తే అక్కడ వాళ్ళు యాంకర్గా స్క్రీన్ టెస్ట్ ఇస్తావా అని అడగడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని సరేనని స్క్రీన్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. అంతే, అక్కడి నుంచి దేవి లైఫ్ మారిపోయింది. అయితే టీవీలలో రిపోర్టర్గా చేయటం, అది కూడా ఒక మహిళ అయ్యుండి, సామాన్యమైన విషయం కాదు. కానీ దేవి తనకు ఎదురైన ఎన్నో దెబ్బలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకు సాగింది. బాంబ్లాస్ట్లు, క్రైమ్ సీన్లలో లైవ్గా రిపోర్ట్ చేసిన అతి తక్కువ మంది తెలుగు మహిళా జర్నలిస్టులలో దేవి ఒకరు. 29 సంవత్సరాల దేవికి 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే ఏవో మనస్పర్ధలు కారణంగా దేవి ఆమె భర్తతో కొంతకాలం క్రితం విడిపోయింది. ఆమెను చూసి నవ్విన వాళ్ళు, ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలకు బెదిరించిన వాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా స్పీడ్ బ్రేకర్లు తగిలినా రెట్టింపు వేగంతో ముందుకు సాగుతున్న దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే వేగంతో డేరింగ్గా టాస్కులు చేసి ప్రేక్షకులను మెప్పించి టైటిల్ కొడుతుందా లేదా చూద్దాం.